విద్య వైద్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికరణ శుద్ధితో తీసుకొచ్చాం కాబట్టి ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సాచురేషన్ పద్ధతిలో అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చాము కాబట్టి ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాటిలో ఇళ్ళ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాము కాబట్టి మొత్తంగా నవరత్నాలు అమలు కానివ్వండి ప్రభుత్వ పథకాలు అమలు కానివ్వండి నిండు మనసుతో మీ అన్న మీ ప్రభుత్వం చేసింది కాబట్టి 2019 లో మనకు ఓటు వేయని వారికి కూడా ఇలా పార్టీ కూడా చూడకుండా పథకాలన్నీ కూడా అర్హత ఆధారంగా అమలు చేశాము కాబట్టి ఈ మూడేళ్లలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలతో మొదలు పెడితే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు బై ఎలక్షన్స్ ఎన్నికలు ఇలా ఎన్నికలు ఏడు తీసుకున్నా కూడా మొత్తంగా ఎన్నికలన్నింటిలో కూడా సాను గిర్రున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చక్రాలు లేని సైకిల్ను ఈ చక్రాలు లేని సైకిల్ను బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుణ్ణి అరువు తెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నిన దుష్ట చతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒక్కటి గుర్తుంచుకుందాం, ఒక్కటి గుర్తుంచుకుందాం. ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా, వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపో. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు, ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ మూడేళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5 ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే
అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తా ఉంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతా ఉంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ అక్కలకు గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా ఉచిత విద్యుత్ పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టడానికి వీల్లేదని వీళ్ళంతా కూడా ఒకటయ్యారు సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకుముందే చెప్పేసింది రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకుముందే చెప్పింది మరోవంక ఇదే చంద్రబాబు 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ అమ్మఒడి ఓ బూటకం విద్యా దీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు వీళ్ళెనెవరో ప్రజలు నమ్మినట్టుగా వీళ్ళేదో అధికారంలోకి వస్తారు అని పగటి కలలకంటూ నేను ఒకటే అడుగుతా ఉన్నా అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పత్రికలు ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి గమనించమని కోరుతా ఉన్నా వీళ్లకు ప్రజల మీద మమకారం లేదు చిత్తశుద్ధి అంతకన్నా లేదు ఇలాంటి పత్రికలు ఇలాంటి పార్టీలు రేపొద్దున ఎన్నికలలో మేలు జరగడం కోసం దుర్బుద్ధితో వీళ్ళంతా కూడా దొంగ వాగ్దానాలు చేస్తారు అన్న సంగతి ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజెప్పమని కోరుతా ఉన్నాను ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి అన్నకన్నా ముందు చంద్రబాబు పాలన చూశారు ఆ పాలనలో మీరు మోసపోయారా లేదా అని ఒక్కసారి అడగండి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ పార్టీ ఆ దుష్ట చతుష్టయం గత చరిత్ర ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి వీరి లక్ష్యం ఏమిటి అనంటే సంక్షేమము అభివృద్ధి పథకాలు అన్నీ ఆగిపోవాలి వారి బాబు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేస్తే ఆ తర్వాత వాళ్ళ బాబు చంద్రన్న ఈనాడు కానుక బాబు ఏబిఎన్ దీవెన నారా టీవీపై భరోసా ఇలాంటి పథకాలు తీసుకొని వచ్చి దోచుకో పంచుకో ఇది జరుగుతుంది ఈ దొంగల ముఠాతో తస్మా జాగ్రత్త అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి అన్నకు చెప్పండి ప్రతి తమ్ముడికి చెప్పండి